ஸ்ரீ குரு கணேஷ் மேதா தட்சிணாமூர்த்தி சகித ஸ்ரீ பாலா திரிபுரசுந்தரை நம சனாதனம் பிரேட்சகுளக்கு சுபோதயம் ஸ்ரீரஸ்து காரியக்கிரமானிக்கு ஸ்வாகதம் ஈரோஜு பாத்ரபத பகுள சப்தமி செப்டம்பர் 9வ தேதி புதவாரம் கிருத்திகா நட்சத்திரம் ஹர்ஷண யோகம் பத்ரா பவ கரணாலு இட்டு திதி வார நட்சத்திர சம்யோகம் கலிகினட்டு நேற்று ரோஜுன அம்மக்காலக்கு சுபகாரியபரமைனட்டு சர்ச்சலக்கு మౌఖికమైనటువంటి ఒప్పందాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. మౌఖికమైనటువంటి ఒప్పందాలకు, అమ్మకాలకు, శుభకార్య చర్చలకు ఈ మూడింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజున చేసేటువంటి శరణార్థం వలన కానీ, పితృదేవత తర్పణముల వలన కానీ, బ్రాహ్మణకి ఇచ్చేటువంటి పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి స్వయంపాకం వలన కానీ కలిగేటువంటి ఫలితమును ఈ ప్రకారంగా మనకి శాస్త్రం అందిస్తూ వస్తున్నది. కృతేయస్తు సప్తమ్యాం శ్రాద్ధాన్ని సతతం నరః మహాసత్రమవాప్నోతి గణానాం అధిపో భవేత్ అంటూ గొప్పవైనటువంటి యాగములు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితము ఈ రోజున చేసేటువంటి పితృశ్రాద్ధముల వల్ల కలుగుతుంది. అంతేగాక వాళ్ళు గణములకు అధిపతులు అవుతారు, అంటే లీడర్లుగా మారతారు. వాళ్ళందరికీ కూడా నాయకత్వ లక్షణములు ఏర్పడతాయి, నాయకులుగా వాళ్ళు ఉండగలుగుతారు అంటూ దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. అలానే నక్షత్ర ఫలితాన్ని చెప్తూ అపత్యకామో రోహిణ్యాం అంటూ మధ్యాహ్న అపరాహ్న వేళకు ఈ రోజున రోహిణీ నక్షత్రం ఉంది కనుక ఆ సమయంలో ఇవన్నీ జరుగుతాయి కనుక ఈ రోహిణీ నక్షత్రంలో కనుక చేసినట్లయితే సంతానము కలుగుతుంది అని చెప్పారు. సంతతి లేనటువంటి వారికి సంతానము కలుగుతుంది. వాస్తవానికి ఇది ఒక కామ్యవ్రతంగా కూడా చేయవచ్చు. కామ్యవ్రతంగా చేసినప్పుడు ఏమిటి అని అంటే ఎవరికైతే సంతు లేదో వారు ప్రతి రోహిణీ నక్షత్రం ఉన్నటువంటి నాడు కూడా చక్కగా పితృదేవతలను ఉద్దేశించి ఇటువంటి క్రియలు కనుక చేసినట్లయితే వారికి సంతానము కలుగుతుంది అని చెప్పని దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజునటువంటి బుధవారాన్ని అనుసరించి మరొక విశేషమైనటువంటి అంశాన్ని చెప్పుకుందాం. ఇది పితృదేవతాపరమైనటువంటిది, ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది. ఇప్పుడు దేవతాపరమైనటువంటి అంశాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బుధవారము విష్ణుదేవతాత్మకమైనటువంటి వారం, అందులో కృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారం. అలానే ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం మనకి మధ్యాహ్న వేళకు రోహిణీ నక్షత్రం కూడా వస్తున్నది కనుక మనం ఈ రోజున కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి నామ వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. కలవు స్మరణానుముక్తి అని చెప్పండి. కలియుగంలో అసలు స్మరణ చేస్తే చాలు, స్మరణ మాత్రం చేతనే భగవంతుడు అన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే నామము అనేటువంటి దాన్ని ఒకటి పెట్టుకొని, మన ఇష్టదేవతానం ఏదైనా ఒకటి పెట్టుకొని, నిచ్చునా కూచున్నా తుమ్మినా దగ్గినా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నామాన్ని కనుక జపం చేస్తూ వెళ్ళినట్లయితే కనుక, స్మరణ చేస్తూ వెళ్ళినట్లయితే కనుక అది మనం రక్షిస్తుంది అని. దీనికి ఎటువంటి ఉపదేశాలు కూడా అక్కర్లేదు. మీకు రాముడి ఇష్టం శ్రీరామ, మీ కృష్ణుడి ఇష్టం కృష్ణనామం, అమ్మవారిష్టం శ్రీమాత్రే నమః, శివుడిష్టం శివాయ నమః, ఇలా ఏదో ఒక నామాన్ని పెట్టుకొని ఆ నామాన్ని జపం చేస్తూ ఉండటం అనేది చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయం అంటారు. ఆ క్రమంలో కృష్ణనామం చాలా మహత్తరమైనటువంటిదిగా చెప్తారు. అసలు కృష్ణనామం మోక్షం ఇవ్వడంతో పాటుగా గొప్పదైనటువంటి ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది. యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వెంటనే కృష్ణ కృష్ణ అన్నంత మాత్రం చేతన దోషాలు పోతాయని చెప్తారు. అంతటి విశేషమైనటువంటి నామం కృష్ణనామం. ఆ దానికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఋషిర్ భూవాచక శబ్దో అనచ్చ నివృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణరిత్యభిధీయతే అంటే అసలు కృష్ణ అంటే ఏమిటి అనే దానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు. కృషి అన్నది భూవాచకం. ఈ భూవాచకం అయితే అన అనేటువంటిది నివృత్తివాచకం. అందుకని ఇక్కడ కృష్ణ అంటే భూమి నుంచి నివర్తింపజేసేటువంటి వాడు, ఈ భూ సంబంధమైనటువంటి విషయములన్నీ కూడా తొలగించేటువంటి వాడు అని అర్థం. అంటే ఏమిట, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. అందుకని మోక్షాన్ని ఇస్తాడు. కృష్ణ అంటే ఆకర్షణ అనేటువంటి అర్థం కూడా ఉంది. తన వైపు లాక్కుంటాడు. ఎలా లాక్కుంటాడు, క్రమేపీ నీలో ఉండేటువంటి కామాది వికారములు ఏవైతున్నా అవన్నీ కూడా పోగొడుతూ తన వైపు ఆకర్షించి తనలో లీనం చేసుకుంటాడు. అందుకని కృష్ణుడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆకర్షించుకునేటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. రామకృష్ణ పరమహంస ఒక గొప్ప మాట అంటారు, నువ్వు తూర్పు వైపు వెళ్తున్నావు అంటేనే నువ్వు పశ్చిమానికి దూరం అవుతున్నావు అని అర్థం. కనుక ఇక్కడ కామాది వికారాలను జయించడానికి ప్రత్యేకం అంటూ నేను సాధనలు చేయక్కర్లే, భగవంతుడి వైపు వెళ్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలు, అవన్నీ కూడా నిన్ను తమంత తాముగా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అని. అందుకని కూర్చున్నా నించున్నా ఏం చేస్తున్నా కూడా కృష్ణ 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 అంటూ జపం చేయడం కనుక మొదలుపెట్టగలిగావా, ఆ కృష్ణుడే నిన్ను ఆకర్షించుకుంటాడు తన వైపు, ఆ కృష్ణుడే నిన్ను ఉద్ధరిస్తాడు అంటానికి ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ వస్తున్నారు. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి నిత్యం జాగ్రత్ స్వసంచయ కీర్తయేత్ కలౌచైవ కృష్ణరూపీ భవేద్ది సహా. ఎవరైతే నుంచున్నా కూచున్నా ఏ కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణ 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 అని ఆ కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా వెన్నంటి రక్షిస్తూ ఉంటాడయ్యా ఈ కలియుగంలో కృష్ణుడు అని చెప్పని ఈ కృష్ణనామానికి ఉండేటువంటి వైభవాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ చెప్తున్నారు.
అంతేనా అంటేట కృష్ణేతి కృష్ణేతి కలౌ వక్షసి ప్రత్యహం నిత్యం యజ్ఞాయుతం పుణ్యతీర్థకోటి సముద్భవం అంటుంది స్కాందపురాణం. ఎవరైతే ప్రతిరోజు కూడా కృష్ణ 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 అని జపం చేస్తూ వస్తున్నారో వారు నిత్యము కూడా యజ్ఞాయుతం అనేకమైనటువంటి యాగములు చేసినటువంటి పుణ్యమును పొందుతున్నారు, కోటి తీర్థముల్లో స్నానము చేసినటువంటి పుణ్యమును పొందుతున్నారు అని అన్నారు. కనుక మేము తీర్థయాత్రలు చేయలేకపోయా అనేటువంటి బాధ కూడా వారికి అక్కర్లేదు, కృష్ణనామే ఆ పుణ్యాన్ని కలగజేస్తుందిట. ప్రాయశ్చిత్తాన్యశేషాన్ని తపః కూర్మాత్మకాని వై యాని తేషావశేషానాం కృష్ణానుస్మరణం పరం అంటూ విష్ణు పురాణం దీనికి ఉండేటువంటి ఒక మహత్తరమైన అంశాన్ని చెప్పింది. తపస్సుతో కర్మలతో అనంతమైనటువంటి ప్రాయశ్చిత్తాలలో శ్రీకృష్ణనామస్మరణమే గొప్పది. అంటే కృష్ణ 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 అని ఎవరైతే జపం చేస్తున్నారో వారు తపస్సు చేసినటువంటి పుణ్యాన్ని పొందుతున్నారు. అంటే సంయమైనటువంటి స్థితికి వారి మనస్సును తీసుకెళ్ళడానికి గాను ఇది ఒక సాధనగా వారికి ఉపయోగపడుతుంది. ఎటువంటి పాపములైనప్పటికీ కూడా ఈ ప్రాయశ్చిత్తంగా ఈ నామం మనకి ఉపకరిస్తుంది. ఆ పాపాలన్నీ కూడా తొలగించుకునడానికి గాను అద్భుతమైనటువంటి ప్రాయశ్చిత్తంగా ఇది మనకి ఉపకరిస్తుంది అని చెప్పని ఆ కృష్ణనామానికి ఉండేటువంటి మహత్తత్వాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ వస్తున్నారు. కీర్తనాదేవ కృష్ణస్య విష్ణోర్ అమిత తేజస దురితాని విలీయంతే తమాంశీవ దినోదయే అంటోంది పద్మపురాణం. చూడండి, అనేకమైనటువంటి పురాణాల్లో కృష్ణనామాన్ని ఎంత గొప్పగా చెప్తున్నారు. అప్రమేయమైనటువంటి తేజస్వి అయినటువంటి ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తన మాత్రం చేతనే సూర్యోదయంగానే అంధకారం ఎలా అయితే తొలగిపోతుందో సమసిపోతుందో అలా పాపాలన్నీ కూడా పఠాపంచలమైపోతాయి అని చెప్పని ఈ కృష్ణనామానికి ఉండేటువంటి మహత్యాన్ని తెలియజేస్తున్నారు. జ్ఞానతో అజ్ఞానతో వాపి వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలయం యాంతి తోయస్తం లవణం యదా అంటుంది స్కాందపురాణం. చాలా చక్కదైనటువంటి ఉపమానం చెప్తున్నది. ఎలా అయితే నీళ్ళలో ఉప్పు వేస్తే ఆ ఉప్పు నీళ్ళలో కరిగిపోతుందో అలా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపములు ఏవైతే ఉంటాయో పాపములన్నీ కూడా కృష్ణనామస్మరణ వలన తొలగిపోతాయి. ఇక్కడ తెలిసి తెలియక చేసిన పాపాలు అంటే పాపం చేసి కృష్ణ అంటే పోతాయా అంటే అది అర్థం కాదు. కృపి మనస్సులో ఒక పరివర్తన వస్తుంది, ఆ పరివర్తన వచ్చి తిరిగి మళ్ళీ ఆ పాపాలు చేయకుండా మనం ఉండగలుగుతాము. సంసార సర్ప సంతష్ట నష్ట చేష్టక భేషజం కృష్ణేతి వైష్ణవం మంత్రం శృత్వా ముక్తో భవే నరః. ఈ సంసారం అనేటువంటి ఘోరమైనటువంటి సర్పం చేత కాటు భయపడుతున్నామని భయపడుతున్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు కూడా కృష్ణ కృష్ణ అని స్మరణ చేసినంత మాత్రం చేత ఆ కృష్ణనామ స్మరణయే వారందరినీ కూడా ఈ సంసారం నుంచి కూడా రక్షిస్తుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. అంతేనా అంటేట ఏకోపి కృష్ణస్య సకృత్ ప్రణామో దశాశ్వమేద అవభృదైన తుల్య దశాశ్వమేది పునరేతి జన్మ కృష్ణ ప్రణామి నా పునర్భవాయ. ఒక్క మారు కృష్ణ అని కృష్ణుడికి నమస్కారం చేసినట్లయితే కనుక చేతులెత్తి అతనికి దశాశ్వమేధ యాగము చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే 10 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని అన్నారు. అయితే ఈ 10 అశ్వమేధ యాగములు చేసిన వాళ్ళకి ఏంటంటే ఫలితం, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఆ స్వర్గంలో ఉంటారు ఎన్నాళ్ళు, ఈ పుణ్యం ఉన్నాళ్ళు ఉంటారు. ఈ పుణ్యం ఎప్పుడైపోతుందో అప్పుడు మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చేస్తారు. కానీ ఒక్క మారు కృష్ణుడికి నమస్కారం చేయడం వలన 10 అశ్వమేధ యాగములు చేసిన పుణ్యం రావడంతో పాటు తిరిగి మళ్ళీ భూలోకంలోకి రావాల్సినటువంటి స్థితి ఏర్పడదు. అంటే వారు పునరావృతరహితమైనటువంటి మోక్షమును పొందుతారు అని చెప్పారు. భగవత్యేవ సతతం స్థాపనీయం మనః స్వయం కాలయం కఠినోపి శ్రీకృష్ణ భక్తాన్న బాధతే. కాలం ఎంత విపరీతంగా ఉండవచ్చుగాక, గ్రహములు ఎంత వ్యతిరేకంగా అన్నా ఉండవచ్చుగాక, కృష్ణనామస్మరణ చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అది బాధింపదు అని చెప్పని కృష్ణనామానికి ఉండేటువంటి మహత్యాన్ని తెలియజేశారు. అంతే కదండి, అందుకని కృష్ణుణ్ణే నమ్ముకున్నటువంటి వారు పాండవులు, వారికి అరణ్యవాసం వచ్చినా అజ్ఞాతవాసం వచ్చినా వారు తమ రాజ్యమును పోగొట్టుకున్న ఆ కృష్ణనామస్మరణ చేస్తూ కృష్ణుని నమ్ముకున్నారు గనక వారికి కాలం అంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా కాలం వారిని ఏమీ చేయలేకపోయింది. చివరికి వారే విజేతలుగా నిలబడ్డారు. అటువంటి ఆ కృష్ణనామాన్ని మనం నమ్ముకుందాం. నించున్న కూర్చున్న కృష్ణ 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 అంటూ కృష్ణనామాన్ని జపం చేద్దాం. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని ప్రార్థిద్దాం, తరిద్దాం. ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక మార్గం అందిద్దాం. జాతకరీత్యా కేతుగ్రహం అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు కేతు యొక్క ఆనుకూల్యతను పొందడానికి కానీ చేయవలసినటువంటి ఒక తేలికైనటువంటి పరిహారాన్ని మీకు నేను ఈరోజు తెలియజేస్తున్నాను. సాధారణంగా కేతు ఎప్పుడు అనుకూలంగా లేకపోయినా మనం పూజించవలసినటువంటి దైవం గణపతి. కేతుకు అధిష్టాన దేవత వినాయకుడు. కనుక ప్రతిరోజు కూడా వినాయకుడి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ముందు ఒక వ్రతంగా పెట్టుకోవాలి. రోజు కూడా గణపతికి సంబంధించినటువంటి ఆ అష్టోత్తరాన్ని రోజు పారాయణ చేయండి.
దీనికి తోడు మీరు అత్యంత ప్రధానంగా చేయవలసింది ఏమిటి అని అంటే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే నల్లటి గొంగలిని దానంగా ఇవ్వడం. నల్లటి గొంగలి, దీన్నే కంబలి అంటారు, గొంగలి అంటారు. ఏదేం పడి కూడా నల్లగా ఉండేటువంటిది ఇదేదైతే ఉందో, ఈ గొంగలి కానీ కంబలి కానీ ఏదైతే ఉందో, దీన్ని సంవత్సరంలో ఒక్కసారైనా సరే దానంగా ఇవ్వండి. ఎవరికి దానంగా ఇస్తారంటే మీ ఇష్టం. మనకి దేవాలయాల దగ్గర ఇతరతర ప్రాంతాల్లో మనకు పాపం చాలామంది చలికి ఊర్చుకోలేక బాధపడుతున్నటువంటి వారికి లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దానంగా ఇవ్వండి. అయితే ఈ సంవత్సరంలో ఒకమారు ఇది దానంగా ఇచ్చేటప్పుడు కూడా బుధవారం నాడే దీన్ని దానంగా ఇవ్వాలి. ఆ వారం మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు, బుధవారం నాడే దీన్ని దానంగా ఇవ్వాలి. దానం ఎప్పుడు ఇచ్చినా కానీ మనం ఆహారం తీసుకోకముందు ఇవ్వాలి. కనుక మీరు ఏమీ తినకముందే ఈ దానం చేయండి. ఆ బుధవారం కూడా మొట్టమొదటి బుధవారం అయితే చాలా మంచిది. అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి బుధవారం అయినట్లయితే కనుక అది ఇంకాస శ్రేయస్సును కలగజేస్తుంది. ఆ కేతువు ఎన్నాళ్ళు మీకు బాలేడు జాతకరీత్యా చూసుకొని, అన్నాళ్ళు కూడా సంవత్సరంలో కనీసం ఒక్క మారైనప్పటికీ కూడా ఈ కంబల్ని దానంగా ఇవ్వండి. నెలకు ఒకసారి చేస్తాం, 3 నెలలకు ఒకసారి చేస్తాం, 6 నెలలకు ఒకసారి చేస్తాం, మాకు శక్తి ఉంది చేయండి. కానీ సంవత్సరానికి ఒక మారు మాత్రం తగ్గకుండా చూసుకోండి. రోజు గణపతిని పూజిస్తూ ఈ ప్రకారంగా చేసుకోండి. ఎంతటి కేతు దోషం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఎంతో ప్రభావపూర్ణమైనటువంటి పరిహారం ఈ పరిహారం. ఇటువంటి మరిన్ని అంశాలతో రేపటి రోజు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.